Funakosi Shotokan Sports Karate Day Association Andhra Pradesh Rendava Karate Belt Grading Pariksha Mariyu Sikshana Sibrani Mark Martial Arts Self Defense Academy Rajamandri Nirvahinchindi. ఈ ఈవెంట్ లో మొత్తం 50 మంది సభ్యులు పాల్గొనగా వారిలో 9 మంది ఆన్లైన్ కరాటే టోర్నమెంట్ ఫునకోషి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటేడో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్ లో పాల్గొనగా 5గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు 4గురికి సిల్వర్ మెడల్స్ బెల్ట్ పరీక్షలో విద్యార్థులు 15 మంది సాధించారు పసుపు బెల్ట్ గ్రేడ్లు విద్యార్థులు 15 ఆరెంజ్ బెల్ట్ గ్రేడ్లు విద్యార్థులు 5 గ్రీన్ బెల్ట్ గ్రేడ్లు విద్యార్థులు 5 బ్లూ బెల్ట్ గ్రేడ్లు విద్యార్థులు 2 పర్పుల్ బెల్ట్ గ్రేడ్లు విద్యార్థులు 8 బ్రౌన్ గ్రేడ్లు సాధించారు మరియు ఈ కార్యక్రమంలో మార్క్ మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ మరియు బిఎంకే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులందరికీ బోధకులు బెల్ట్లు అందించారు ప్రత్యేక ముఖ్య అతిథి గోండేసి శ్రీనివాస్ రెడ్డి సిహెచ్ చిన్న ఆవల ఈశ్వర్ సుబ్బారావు జి సంజయ్ కూడా ఆహ్వానింపబడ్డారు Present garland to Avala Eshwar subba Rao Garu by Vijay sir. Give a big round applause everyone. Applause everyone. Encourage them. Encourage them, children. Encourage. Claps, claps, claps. Steps back. Okay. Right. Okay, sir. నా పేరు ములపర్తి అరుణ్ కుమార్ అండి నేను కరాటే బ్లాక్ థర్డ్ డాన్ అండి డబ్ల్యూఎఫ్ఎస్కేఓలో తీసుకున్నాను అదేవిధంగా నేను ఏపీ ఎఫ్ఎస్ ఫునకోషి షోటోకన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ నుంచి ఏపీ చీఫ్ అదేవిధంగా మ్యాక్ మాస్టర్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఫౌండర్ అండ్ డైరెక్టర్ అండి సో ఇది మా 2వ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అండి అదేవిధంగా క్యాంపెయిన్ సో ఈ క్యాంపెయిన్కి దగ్గర దగ్గరగా 60 మంది హాజరయ్యారండి ఎల్లో బెల్ట్ 15 మంది ఆరెంజ్ బెల్ట్ స్టూడెంట్స్ 15 మంది బ్లూ బెల్ట్ స్టూడెంట్స్ 10 మంది అదేవిధంగా పర్పుల్ బెల్ట్ ఇద్దరు బ్రౌన్ బెల్ట్ 6గురు గ్రీన్ బెల్ట్ ఇద్దరు సో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది జరుగుతుందండి ఇక్కడ సో ఎవరైతే ఈ బెల్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని నెక్స్ట్ ఇంటర్స్టేట్ కరాటే టోర్నమెంట్కి ఇంట్రడ్యూస్ చేయబడుతుంది సో ఈ ఇంటర్స్టేట్ కరాటే టోర్నమెంట్ ఫునకోషి షోటోకన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సో గేదుల నోకరాజు కళ్యాణ మండపంలో జూన్ 26వ తారీఖుని ఆర్గనైజ్ చేస్తున్నామండి సో అదేవిధంగా మాస్టర్లు అందరూ సపోర్ట్ చేస్తారని అదేవిధంగా ప్రముఖ లీడర్స్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ భరత్ గారు అదేవిధంగా షర్మిల గారు ఇంకా ప్రముఖ
పొలిటీషియన్స్ అయినా వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదో వాళ్ళకి తోచిన సహాయాన్ని ఈ కరాటే టోర్నమెంట్ నిర్వహించడానికి సహాయం చేయమని కోరుతున్నామండి. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కలెక్ట్ చేస్తున్నాం సార్ మేము. ఆ టోర్నమెంట్కి మినిమం 500 స్టూడెంట్స్ దాకా గ్యాదర్ చేసుకుంటున్నాం. కానీ మాకు ఈ టోర్నమెంట్ పెట్టడానికి మేము తగిన సహాయం లేక మేము కొంచెం ఇబ్బంది ఉన్నాం. ఏమన్నా కొంచెం సపోర్ట్ చేసి మాస్టర్ కానీ సపోర్ట్ చేసి స్పాన్సర్స్ కానీ మాకు రావాలని కోరుకుంటున్నాం సార్ ఇది. ఎందుకంటే మా మాస్టర్ దగ్గర నుంచి మేము పెట్టుకున్నాం కానీ వేరేం కాదు సార్ ఇది. ఈ కరాటే అనేది ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నాం కానీ అంతకన్నా ఎక్కువ సార్ కరాటే అన్నది. కరాటే కోసం మనం ఏంటిది కరాటే అంటే మనం ఏదో వేపం పెట్టి తిరగొచ్చు కానీ కరాటే అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఆత్మరక్షణ కూడా నేర్చుకోవడం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం సార్. కరాటే అన్నది మన ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న ముఖ్యమైన కారణం ఇది. అలాగే స్టూడెంట్స్ గ్యాదర్ చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 60 మంది స్టూడెంట్స్ మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మేము. అలాగే వివిధ మాస్టర్ నుంచి వివిధ మాధవ్ ఇండస్ట్రీ నుంచి కూడా స్టూడెంట్స్ రావాలని కోరుకుంటున్నాం సార్ మేము. మాకు 26 జరిగే టోర్నమెంట్ విజయవంతం జరగాలని ఆశిస్తున్నాం సార్ మేము. ఫస్ట్ మాస్టర్ మీ పేరు? నా పేరు పి శ్రీనివాస్, గుజరీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ సార్ నేను.